విశాఖ జిల్లా విశాఖపట్నంలో బీజేపీ నాయకులు ఇంటింటికి బీజేపీ అనే నినాదంతో ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం గత 4.5 ఏళ్లుగా చేసిందేమీ లేదని, చంద్రబాబు మీడియాను చెప్పు చేతుల్లో ఉంచుకుని తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో ప్రతి పని అవినీతినీయమని అన్నారు. తప్పులను ఇతరుల మీదకు నెట్టి ఎన్నికల్లో గెలిచే అలవాటు ఉన్న చంద్రబాబు ఈసారి బీజేపీని టార్గెట్ చేశారని అన్నారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నుండి పొందిన నిధులు ప్రాజెక్టుల అంశాన్ని తొక్కు పెడుతున్నారని విమర్శించారు. విజయనగరంలోని 3-4 వార్డుల్లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఏవైతే పథకాలు ప్రవేశపెట్టిందో వాటి గురించి వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ చేసే ప్రవేశపెట్టిన ప్రాజెక్టులన్నింటినీ కూడా వారి ప్రాజెక్టుల కింద చెప్పుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దుష్ప్రచారం చేస్తుందో వాటిని ప్రజలందరి ముందుకు తీసుకెళ్లి వాటిని తీవ్రంగా ఖండించడం కూడా జరుగుతుంది. మన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఏటేటైతే నిధులు ఇచ్చిందో, ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చిందో వాటన్నింటినీ కూడా దుర్వినియోగపరుస్తూ అర్హులు లేని వాళ్ళకి వాళ్ళు తాలూకా కార్యకర్తలకు మాత్రం ఇచ్చి అర్హులైన పేదలకు మాత్రం విస్మరించడం చాలా దురదృష్టకరమైన విషయం. దీని గురించి అనేక మార్లు భారతీయ జనతా పార్టీ ఎన్నో పోరాటాలు కూడా చేసింది. ఎంతోమంది అధికారుల దగ్గర తీసుకెళ్ళాం, వాటిని ఆధారాలతో సహా తీసుకొని ప్రజా సమక్షంలో వీటిని బట్టబయలు చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరంతరం విద్యుత్తు, ఏవైతే రోడ్లు ఉన్నాయో రోడ్లు, మరుగుదొడ్లు, మన విజయనగరానికి అమృత పథకం కింద ఇప్పుడు ఏవైతే కొత్తగా కట్టిన రీమోడల్ చేసిన పార్కులు కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా అమృత పథకం కింద వచ్చాయి. ప్రతి ఇంటికి కూడా 200 రూపాయల కొలైలు కూడా మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్లోని మన మున్సిపాలిటీని అమృత పథకం కింద ప్రకటించడం వల్ల ఆ నిధులు రావడం చేత ప్రజలందరికీ తాగునీటి కూడా అందుతుంది. అలాగే కాకుండా ఇచ్చిన ఫెన్షన్లను కూడా ఉత్తంతు వృద్ధుల ఫెన్షన్లోని వికలాంగుల ఫెన్షన్లోని 1000 రూపాయలు ఇచ్చే ఫెన్షన్లో 800 రూపాయలు మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఇస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిధులు. ఈ నిధులన్నింటినీ కూడా వాళ్ళ నిధులుగా చెప్పుకొని దుర్వినియోగం చేస్తున్నారు. అది నిరుద్యోగులకి మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి అన్న చంద్రబాబు నాయుడు గారు ఒకనొక సమయంలో మేము ఓటుకి 5000 రూపాయలు ఇచ్చానో కొనుక్కోగలమని చెప్పేసారన్నారు. అటువంటి మాటని ఇప్పుడు నిజం చేస్తూ ఇంతవరకు కూడా ఇంకా 5 నెలల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు 2000 రూపాయలు ఇస్తున్న నిరుద్యోగ వృత్తిని 1000 రూపాయలు ఇచ్చి అంటే 1000ని ఒక యువత దగ్గర నుంచి ఒక్కొక్క ఓటుని కూడా 5000 రూపాయలు చొప్పున కొనుక్కునే విధంగా ఆయన ప్లాన్ చేసుకున్నారు. ఇలాంటివన్నీ కూడా యువత గమనిస్తూ ఉన్నది. దీన్ని అందరినీ కూడా ఈ వచ్చే